హాయ్ ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో మీకు కాణిపాక వరసిద్ధి వినాయకుడు గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాణిపాకం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో ఐరాల మండలంలో కాణిపాక వరసిద్ధి వినాయకుడి ఆలయం ఉన్నది. ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఆర్చ్ నుండి లోపలికి వెళ్ళినట్లయితే మనకు కాణిపాక వరసిద్ధి వినాయకుడి యొక్క ఆలయం కనపడుతుంది. ఇక్కడ కాణిపాకానికి ఒక చరిత్ర కూడా ఉంది. కాణి అంటే పావు ఎకరా మడి లేదా మాగాని అని అర్థం. పారకం అంటే నీళ్లు పొలంలోనికి పారటం అని అర్థం. ఇక్కడ ఏమిటంటే, ఒక పూర్వకాలంలో ముగ్గురు అన్నదమ్ములు, ఒకరు గుడ్డి, ఒకరు మూగ, ఒకరు చౌడు, ఇలా ముగ్గురు అన్నదమ్ములు కూడా పొలంలో పనులు చేసుకుంటూ ఉండేవాళ్ళు. పొలం పనులు చేయడానికి వాళ్ళు బావిలో నుండి నీళ్లు తోడేవాళ్ళు. అలా తోడుతూ ఉన్నప్పుడు వాళ్ళకి సడన్గా నీళ్లు అయిపోవడంతో వాళ్ళు ముగ్గురు అన్నదమ్ములు కూడా బావిలోకి దిగి తవ్వడం ప్రారంభించారు. అక్కడ తవ్వుతూ ఉన్నప్పుడు ఒక నల్ల రాయి తగిలి వాళ్ళకి అక్కడ నుంచి రాతి నుంచి రక్తం కారడం అనేది జరిగింది. అక్కడ రక్తాన్ని చూసి వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఆ మొత్తం ఆ బావి అంతా కూడా రక్తంతో మారిపోయింది, ఎర్ర రంగులో మారిపోయింది. ఆ మహిమతో వాళ్ళ ముగ్గురికి కూడా అవిటతనం పోయి ఆరోగ్యవంతులుగా మారారు. అప్పటి నుంచి జనాలు తండోపతండాలుగా వచ్చి ఇక్కడ స్వయంభూవుడికి కొబ్బరికాయలతో నీటితో అభిషేకం చేసేవారు. ఈ విధంగా మనకి కాణిపాకం యొక్క విశిష్టతను గురించి రకరకాలుగా చెబుతూ ఉంటారు. కాణిపాకం అనేది తమిళ పదంతో పిలిచేవాళ్ళు. రాను రాను అది కాణిపాకంగా పిలవసాగారు. ఇప్పుడు మీకు ఇక్కడికి ఎలా చేరుకోవాలి అనేది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మనము ఆర్టీసీ బస్సు గుండా ఇక్కడ ఆర్టీసీ బస్టాండ్ దగ్గరికి రావచ్చు. అలా లేదు అనుకుంటే మన ఓన్ వెహికల్లో కూడా రావచ్చు. ఇక్కడ మనకి ఆర్టీసీ బస్టాండ్కి ముందు వైపున మనము ఏవైనా కొత్త బండ్లు కొన్నట్టయితే వాటికి పూజ చేయించుకోవచ్చు. ఇక్కడ నుంచి మనము కొద్దిగా ముందుకు వెళ్ళినట్టయితే ఆర్చ్ కనిపిస్తుంది. అక్కడ నుండి మనము ఆలయంని చేరుకోవచ్చు. ఈ ఆర్చ్ నుంచి లోపలికి వెళ్ళినట్టయితే మనము గుడి దగ్గరికి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ అదేవిధంగా మనము షాపింగ్ చేసుకోవాలంటే కూడా ఇక్కడ షాప్స్ అన్నీ కూడా ఉన్నాయి. మనము షాపింగ్ కూడా చేసుకోవచ్చు. అదేవిధంగా మనము ఓన్ వెహికల్లో వచ్చినట్టయితే మనము ఇక్కడ వాళ్ళు పరిగెత్తున్నారు కదండి, అక్కడికి వెళ్ళి మనము పార్కింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ వాళ్ళు కొద్దిగా ఫీజు తీసుకుంటారు, అక్కడ ఇచ్చేసి మనము వెహికల్ని పార్క్ చేసుకోవచ్చు. ఇక్కడ మనము ఈ ఆర్చ్ లోపలి గుండా వెళ్ళాలి. ఇక్కడ మనము ఆర్చ్ లోపల నుంచి స్ట్రెయిట్గా వెళితే మనము గుడి దగ్గరికి వెళ్ళచ్చు. అదేవిధంగా మనము లెఫ్ట్ సైడ్లో వెళ్ళినట్టయితే ఎవరైతే మనకి తలనీలాలు సమర్పించాలి అని అనుకుంటారో వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఐరన్ రాడ్స్ లోపలికి వెళ్ళి అక్కడ నుంచి వెళ్ళాల్సి ఉంటుంది. మనము తలనీలాలు అక్కడ సమర్పించవచ్చు. ఇక్కడ చూడండి, మేము కూడా వెళ్ళాము. ఇక్కడ అందరూ తలనీలాలు సమర్పిస్తున్నారు. ఇక్కడ మనము తిరుమలలో ఎలా అయితే చేస్తారో టోకన్స్ తీసుకునేసి ఒక్కొక్కరు ఒక్కొక్క చోటుకి వెళ్ళి అలాగే తీసుకుంటారు. చిన్నపిల్లలకి అక్కడ వేడినీళ్ళు ఉంటాయి, పెద్దవాళ్ళకి పక్క బయట వచ్చేసి ట్యాప్స్ ఉంటాయి కాబట్టి మనం అక్కడే కూడా స్నానం చేసేయచ్చు. అంటే వాటర్కి చిన్నపిల్లలకి ఏమీ ఇబ్బంది ఉండదు. ఇక్కడ తలనీలాలు సమర్పించిన తర్వాత స్నానం చేసుకొని మనము దర్శనానికి వెళ్ళవచ్చు. ఇక్కడ మనం ఏం అమౌంట్ ఏం పే చేయాల్సిన అవసరం లేదు. మీరు ఇక్కడ నుంచి తలనీలాలు అయిపోయిన తర్వాత డైరెక్ట్గా స్నానం చేసేసి గుడికి వెళ్ళవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, మనము ఇప్పుడు లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చేసి మళ్ళీ స్ట్రెయిట్గా వెళ్తున్నాము. అంటే స్నానం చేసుకున్న తర్వాత స్ట్రెయిట్గా ఇక్కడ వెళ్తున్నాము. ఇక్కడ వెళ్ళేటప్పుడు మనకి కొద్దిగా ముందుకు వెళ్తే ఇక్కడ అన్నదానం సత్రం కూడా వస్తుంది. అక్కడ భోజనాలు కూడా పెడతారు. ఇక్కడ కూడా షాపింగ్ మాల్స్ ఉన్నాయి, షాపింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, అన్నదానం ఫస్ట్ ఫ్లోర్ అని ఉంది కదా, ఇక్కడ అన్నదానం అనేది చేస్తారు. ఇక్కడ నుంచి మనము కొద్దిగా డెడ్ ఎండ్కి వెళ్ళి మనం రైట్కి వెళ్ళామంటే కూడా రైట్కి వెళ్ళి మనం గుడి దగ్గరికి చేరుకోవచ్చు.
నేను మీకు నేను గుడి దగ్గరకు వెళ్తూ తీశాను. ఇక్కడ మనము రైట్ సైడ్కి వెళ్ళినట్టయితే మనము పూజకి కావాల్సినటువంటి అర్చన, అభిషేకం, కళ్యాణోత్సవం అన్ని టికెట్లు కూడా తీసుకోవచ్చు. అభిషేకం వచ్చేసి మనకి 5:30 స్టార్ట్ అవుతుందండి పొద్దున్నే. ఇలా 3 టైమ్స్ చేస్తారు, 5:30, 1, 7, 9 అనుకుంటా అండి, కరెక్ట్గా తెలియదు. 5:30 అయితే కరెక్ట్గా తెలుసు నాకు. 11, 12 వచ్చేసి 11:00 మనం అక్కడ ఉన్నట్టయితే కళ్యాణోత్సవంని జరిపించుకోవచ్చు. 1 అవర్ ఉంటుంది. అక్కడ కళ్యాణోత్సవం అయిపోయిన తర్వాత మనము డైరెక్ట్గా దర్శనానికి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ నుంచి వెళ్ళాలి లోపల గుడి దగ్గరికి. మీరు ఎవరైనా తలనీలాలు సమర్పించుకోవాలి అలా అనుకున్నప్పుడు, లేట్ అవుతుంది అని అనుకుంటే మీరు కళ్యాణోత్సవానికి కూడా బుక్ చేసుకోవచ్చు. మీరు అక్కడికి వెళ్ళారంటే అక్కడ డైరెక్ట్గా ఇచ్చేస్తారు, మీరేం ముందుగా బుక్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. కాకపోతే మీరు 11:00 అక్కడ ఉన్నారంటే మీరు ఖచ్చితంగా తీసుకునేసి వెళ్ళచ్చు. ఇప్పుడు మనం గుడి దగ్గరికి వచ్చేసాము, మెయిన్ టెంపుల్ దగ్గరికి. ఇక్కడ మనకి ప్రసాదాలన్నీ కూడా ఇస్తూ ఉంటారు, అమ్ముతూ ఉంటారు బయట. ఇక్కడ మనకి గుడి లోపల అనేది ఫోటోగ్రఫీ అల్లో లేదండి, అందుకోసమనే నేను ఫోటోగ్రాఫ్ కూడా చేయలేదు, గుడి ముందర వరకు మాత్రమే తీశాను. ఇక్కడ చూడండి అందరూ ప్రసాదాల కోసం క్యూలో ఉన్నారు. ఇక్కడ మనకి ఆపోజిట్లో, గుడి ఆపోజిట్లో వచ్చేసి మనకి కౌ పూజ అని కూడా ఉంది కదండి, ఇక్కడ ఆవును పెట్టి ఉంటారు. అది కూడా 1:00 వరకు అక్కడ ఉంటారు, తర్వాత ఉండరు. ఇక్కడ చూడండి లోపలికి వెళ్తున్నటువంటి గుడి అండి, ఇది మెయిన్ గర్భగుడి. ఇక్కడ నుంచి మనము శివాలయం కూడా వెళ్ళవచ్చు. నేను శివాలయం కూడా మీకు చూపిస్తానండి. ఇక్కడ చూడండి శివాలయం వచ్చేసి ఎంట్రన్స్లో ఉన్నాము. ఇక్కడ అక్కడ కూడా ఫోటోగ్రఫీ అలో లేదండి, అందుకే నేను బయట నుంచి తీసే చూపిస్తున్నాను మీకు. ఇక్కడ అక్కడ వచ్చేసి శివాలయంకి మనకి పార్క్ కూడా ఉంది కాబట్టి మనం పార్క్లో కావాలంటే ఫోటోగ్రఫీ అన్నీ తీసుకోవచ్చు, కానీ శివాలయం లోపల తీసుకునేకి అవ్వదు కాబట్టి నేను ఫోటోగ్రాఫ్ కూడా చేయలేదు. నేను ఇక్కడికి కాణిపాకానికి ఎలా చేరుకోవాలి అనేది కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో మీకు రూట్ మ్యాప్ రూట్ అన్నీ చెప్తాను. అంటే మనము తిరుపతి నుంచి వస్తే ఎలా రావాలి, అదేవిధంగా బెంగళూరు నుంచి వస్తే ఎలా రావాలి అనేది కూడా చెప్తాను. అదేవిధంగా మీరు కాణిపాకానికి వెళ్ళినట్టయితే అక్కడి నుంచి 15 కిలోమీటర్ల దూరంలో అర్ధగిరి ఆంజనేయ స్వామి కూడా టెంపుల్ కూడా ఉందండి, అక్కడికి కూడా మీరు వెళ్ళవచ్చు. ఇన్ కేస్ ఎవరైనా మీ ఓన్ వెహికల్లో వస్తున్నట్టయితే మీరు తిరుమలకి వెళ్ళి కూడా మీరు కాణిపాకము, అర్ధగిరి ఆంజనేయ స్వామి, అన్ని టెంపుల్లు, కాళహస్తి, ఇలా అన్నీ కూడా మీరు ఒకే అంటే మీ ప్లాన్లో యాడ్ చేసుకున్నారంటే కూడా అన్నీ కవర్ చేసుకోవచ్చండి. నేను అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, చూసుకొని మీరు ఫాలో అవ్వండి. మీకు కన్నా ఈ వీడియో కన్నా నచ్చినట్టయితే మీరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.